ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాగ్దానము సిలువ ద్వారా కృప. దేవుడు చెప్తూ ఉన్నాడు, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. అవును, మన మన జీవితంలో క్రీస్తు యొక్క నీతిని కలిగి జీవించినట్లయితే మనము వర్ధిల్లుతాం, ఆశీర్వదించబడతాం. బైబిల్లో చెప్తుంది, నోవాహు నీతిమంతులను వాక్యం సెలవిస్తుంది. బైబిల్ మాట్లాడుతుంది, అబ్రహాము నీతిమంతుడై దేవునికి నమస్కరించాడు అని చెప్తుంది. యోబు జీవితం గురించి మనం చూస్తే యోబు నీతిని విడిచిపెట్టలేదని చెప్తుంది. ఈరోజున మనం నీతిమంతులు ఎలా చేయబడతామంటే, ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తము ద్వారా మనము నీతిమంతులంగా చేయబడతాం. నీతిమంతులు వారి నివాస స్థలమును, వారి బిడ్డలను, వారి తరతరములను దేవుడు వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడని చెప్తున్నాడు. ప్రభు నీతిని మనం కలిగి ఉందాం. ప్రభు నీతి ఏసయ్య సిలువ త్యాగం ద్వారా మాత్రమే మనం పొందుకోగలం. కాబట్టి నీతిమంతులంగా క్రీస్తుని కలిగి జీవిద్దాం, క్రీస్తు కృపను పొందుకుందాం. దేవుడు మనలను, మన బిడ్డలను, మన తరములను దీవించును గాక.